వెల్కమ్ టు ఎస్సిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కేజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ మైథిలి, సుధాకర్ నుండి బాధ్యతల స్వీకరణ. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా, తాజాగా 198 మందికి వైరస్, 4 మృతి. పది మంది ప్రాణాలు వెలుగున్న షిప్యార్డ్ క్రేన్ ప్రమాదంపై పునర్విచారణ, సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఒంటరి వ్యక్తులకు బియ్యం కార్డు, ప్రభుత్వ నిర్ణయంతో 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు చేకూరనున్న లబ్ధి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మైథిలి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ అర్జున పదవి విరమణ తర్వాత తాత్కాలిక సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ కు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించింది. అయితే జనరల్ సర్జరీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ పి మైథిలికి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ సుధాకర్ నుంచి మైథిలి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో కరోనా జోరు తగ్గింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాల నమోదులో మహమ్మారి వెనక్కి తగ్గిపోవడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా 198 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,390కు, మృతుల సంఖ్య 432కు చేరింది. జిల్లాలో కరోనా కొనసాగుతోంది. అయితే వైరస్ స్పీడ్ తగ్గడంతో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన తగ్గింది. ఇలాంటప్పుడే అప్రమత్తంగా ఉంటే వైరస్ను మరింత నియంత్రించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. తాజాగా 198 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,390కు, మృతుల సంఖ్య 432కు చేరాయి. కాగా ఇప్పటి వరకు 49,044 మంది కోలుకున్నారు. 2,914 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 30, పాయకరావుపేటలో 10, అనకాపల్లిలో 4, నర్సీపట్నంలో 4, కోటవురట్లలో 4, కసింకోటలో 1, ఆరిలోవలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద ఘటనపై మళ్లీ విచారణకు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక పోలీసు అధికారులతో సిట్ను ఏర్పాటు చేశారు. 10 మంది మరణానికి కారకులు ఎవరో తేల్చి వారిపై కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో క్రేన్ ప్రమాదం జరిగి 2.5 నెలలు దాటింది. ఆ ఘటనలో 10 మంది చనిపోయారు. ఆ ప్రమాదానికి బాధ్యులెవరో ఇప్పటికీ తేలలేదు. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారమూ అందలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పునర్విచారణకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగి 2.5 నెలలైనా ప్రకటించిన పరిహారం బాధిత కుటుంబాలకు ఇవ్వకపోవడం వెనుక యాజమాన్య బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం కార్డు మంజూరుకు గతంలో ఉన్న ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. 50 ఏళ్లు పూర్తయిన ఒంటరి వ్యక్తులకు బియ్యం కార్డు మంజూరుకు అనుమతిచ్చింది. ట్రాన్స్జెండర్లకు అయితే వయస్సుతో నిమిత్తం లేకుండా కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. సంక్షేమ ప్రభుత్వంగా ముద్రవేసుకున్న జగన్ సర్కార్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా బియ్యం కార్డు మంజూరుకు గతంలో ఉన్న ఆంక్షలను సడలించింది. 50 ఏళ్లు పూర్తయిన ఒంటరి వ్యక్తులకు బియ్యం కార్డు మంజూరుకు అనుమతించింది. ట్రాన్స్జెండర్లకు అయితే వయస్సుతో నిమిత్తం లేకుండా కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. సింగల్గా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఇప్పటికొచ్చి ఎవరు ఏ ప్రభుత్వం పెట్టలేదు, ఏ రాష్ట్రంలోనూ పెట్టలేదు.
కానీ జగన్ గారు ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు లబ్ధి పొందొచ్చు వాళ్ళ వల్ల వాటి వల్ల ప్రభుత్వం ఇచ్చిన పథకాలను లబ్ధి పొందొచ్చు అనే ఆ గొప్ప ఆలోచన జగన్ గారికి చాలా అభినందించవచ్చు ఎందుకంటే చాలా మందిరు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు పెళ్లి అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వల్ల రేషన్ కార్డు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతున్నారు కానీ ఆ రేషన్ కార్డు లేక చాలా మంది ఇలాంటి ప్రభుత్వ పథకాలను పొందలేకపోయి ఉన్నారు నేను కూడా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ని నేను ఒంటరిగానే ఉన్నాను మా బ్రదర్ వాళ్ళతో నేను ఉన్నాను కానీ నాకు రేషన్ కార్డు కోసం చాలా దిక్కులు నేను తిరిగాను కానీ నాకు ఈ సచివాలయం వచ్చాక నేను లబ్ధి పొందాను ఆయనకి నిజంగా అభినందించవచ్చు ఇలాంటి పథకాల ద్వారా ఏ ప్రభుత్వం పెట్టలేదు రాష్ట్రంలోనే ఎక్కడా లేదు కానీ జగన్ గారికి ఈ గొప్ప ఆలోచన వచ్చి ప్రభుత్వం ఇచ్చిన పథకాలను పొంది ఆయన పొందవలననే అతని గొప్ప ఆలోచనకి నిజంగా అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పొచ్చు ఇలాంటి జగన్ గారి ఆలోచనకి ఇంకా మనం తోడ్పడి ఆయనకి సహకరిస్తూ ఉండాలని నేను ఆలోచిస్తున్నాను ఈ మేరకు ఆదేశాలు రావడంతో గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అనివార్య కారణాల వల్ల కొందరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుంటారు అలాంటి వారంతా తల్లిదండ్రులు చనిపోయాక కుటుంబ కార్డు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి ట్రాన్స్జెండర్లకు వితంతువులకు బియ్యం కార్డులు మంజూరు కానున్నాయి నేను ఒక వ్యక్తిగా కూడా చాలా గర్వపడుతున్నాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేనిది ఒక మంచి నిర్ణయం ప్రతి ఒక్కడు అర్హించదగ్గ నిర్ణయం ఈ నిర్ణయం ఏంటంటే సింగల్ గా ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఏ ఎక్కడా ఏ రాష్ట్రంలోని గాని ఎక్కడా లేదు ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే సింగల్ గా ఉన్న వ్యక్తికి ఒంటరి మహిళకు గాని వికలాంగులకు గాని అలాగే వృద్ధులు ఒకలే ఇంట్లో ఉన్న వాళ్ళకి గాని లేదు ఇజ్రాయెల్ కి గాని ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లేదు అని ఇంతవరకు అన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఒంటరిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి ఆయనకి కూడా భవిష్యత్తులో మంచి జరగాలి వాళ్ళకి ఆకలి వేస్తుంది వాళ్ళకి అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కల్పించాలి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి అది సింగిల్ అయినా సరే డబుల్ అయినా సరే కుటుంబం అయినా సరే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి అనుకునే నిర్ణయం తీసుకోవడం అనేది ఇది చాలా 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 హర్షించదగ్గ విషయము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ తీరంలో కేంద్రీకృతమై ఉంది మరో 24 గంటల్లో ఇది మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అక్కడి నుంచి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో తీరం దాటుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యోగులు పరిశోధకుల సమస్యల పరిష్కారం కోసం డైల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు వర్సిటీ పాలక మండలి సమావేశం మందిరంలో రిజిస్టార్ రవీంద్రనాథ్ బాబు ఫోన్ ద్వారా విద్యార్థులు ఉద్యోగులు పరిశోధకుల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల సమక్షంలో వాటికి పరిష్కారం సూచించారు ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ సమత డిప్యూటీ రిజిస్టార్ ప్రకాష్ కరస్పాండెంట్ కోర్స్ డైరెక్టర్ హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అవునండి అవునండి
ఆర్టీసీ అవుట్సోర్సింగ్ హైర్ బస్సు డ్రైవర్లను తక్షణం విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు మద్దెలపాలెం సిఐటియూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియూ నగరాధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ ఈ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ హైయర్ బస్సు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ కాలానికి గాను జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు వరహాలు, కేజీరావు, తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో కరోనా పేరు చెప్పి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని, అద్దె బస్సు డ్రైవర్ల్ని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించింది. వీళ్ళెవరికి కూడా గత 8 నెలల నుంచి, ఏదైతే మార్చి 23వ తారీఖు నుంచి విధులన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఈ కాలంలో పూర్తిగా వీళ్ళకి జీతభత్యాలు అనేది చెల్లించలేదు. వీళ్ళందరినీ ఉద్యోగాల్లో కూడా తీసుకునేది ఇంతవరకు లేదు. తిరిగి మన 1వ తారీఖు నుంచి బస్సులన్నీ తిరుగుతున్నా సరే వీళ్ళెవరిని ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇప్పటికే ఆర్టీసీ ఆర్ఎం గారికి, అలాగే ఉన్నతాధికారులకి, కాంట్రాక్టర్లకి, అనేక మందికి అనేక పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, మేము కరోనా పేరు చెప్పి ఎవరిని ఉద్యోగాలను తొలగించాం, ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనే ఈ రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లో నుంచి తొలగిస్తే ఇంకా ప్రైవేట్ కంపెనీల పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి గత 6 నెలల నుంచి ఒక్క అన్న పైసా కూడా జీతం చెల్లించలేదు. కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి వెంటనే వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. ఈ లాక్డౌన్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలు చెల్లించాలి. అలాగే యథావిధిగా వీళ్ళు ఉద్యోగాలు తీసుకోవాలి. ఉద్యోగాలు ఎవరిని తొలగించకూడదు అని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి సొసైటీ ఏర్పాటు చేసిందో, అందులో ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా విలీనం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హైర్ బస్ కార్మికుల్ని మొదటి విడతగా ప్రాధాన్యత ఇచ్చి రిక్రూట్మెంట్ లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆ రకంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇప్పటికే 7 నెలలు గడిచింది. ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా మంత్రివర్యులకి, జిల్లాలో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళు, అద్దె బస్సు డ్రైవర్లు అందరూ కలిసి రేపు 12వ తారీఖు ఉదయం మంత్రి గారికి సామూహికంగా రాయబారం సమర్పిస్తాం. అప్పటికీ గనక మంత్రి గారు గనక స్పందించకపోయినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీసీలో మొత్తం ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ దిగ్బంధనం చేసి పెద్ద ఎత్తున గొడవ పెడతాం, మా ఉపాధి రక్షణ కోసం ఎంతవరకన్నా పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలో ఆయిల్ అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో పెదగంట్యాడ పోలీసులు దాడులు నిర్వహించారు. పెదగంట్యాడ మండలం ఆటోనగర్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న టిన్నర్ ఆయిల్ను సీజ్ చేశారు. సుమారు 10 లక్షల విలువ చేసే 24,000 లీటర్ల టిన్నర్ ఆయిల్ను స్వాధీనపరుచుకొని ఆయిల్ ట్యాంకర్తో సహా సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. దివంగత విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభ సిరిపురం సర్కిల్ ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహం వద్ద జరిగింది. శ్రీనివాస్ చిత్రపటానికి వైసీపీ బీసీ మైనార్టీ విభాగం నాయకులు రామన్నపాత్రుడు, ఫరూకీలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి. విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా గుర్తింపును తీసుకొచ్చి, ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయంటే నాకు అనువనువు తెలుసు, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నాన్నగారు చూపించిన బాటలో విశాఖపట్నం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా నేను పనిచేస్తాను, అట్లానే ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని కూడా గుర్తించి ఒక గుర్తింపునిచ్చినటువంటి పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు లేకపోవటం విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నష్టం కలుగుతుంది. అట్లానే ఎన్నో ఏళ్లుగా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి కూడా తీరని లోటుగా కనిపిస్తూ ఉంది. అట్లాంటి పెద్దలు లేకపోవడం మనకి చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి కోవిడ్ టైంలో కూడా వారు ఎన్నో సేవలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులకి వారు స్వయాన పాద పూజ చేసి వారందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి మలినాన్నంతటిని మీరు కడుగుతున్నారు, మీ పాదాలని నేను పునీతం చేస్తాను, మీ పాదాలని కడిగి
పునీతం చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించారని ఆ రోజు వారు చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఆచార సాంప్రదాయాలు పాటించినటువంటి పెద్ద మనిషి మన దగ్గర లేకపోవడం, వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాల్ని కొనసాగిస్తూ విశాఖపట్నానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మేమందరం కూడా తోడుగా ఉంటాం. ద్రోణంరాజు గారు కుల మత జాతికి అతీతంగా అందరికీ ఒక అన్నదమ్ముళ్ళగా ఒక పెద్దన్నయ్యలాగా చాలా కలిసిమెలిసి అందరినీ ముందుకు తట్టి తీసుకెళ్ళడం ఆయన తాలూకా స్వభావం. మేమందరం కూడా ఆయన తాలూకా సహాయ సహకారాలు తీసుకునే వాళ్ళమే అందరం. విశాఖపట్నంలో ఈరోజు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు లేకపోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక లోటు. ఆయన చేసిన సేవలు కానీ ఆయన తాలూకా చూపించిన ఆప్యాయతలు కానీ అస్సలు మరవలేము. ప్రతి మనిషికి కూడా మనసులో అది కదలాడుతూ ఉంటుంది ఇప్పుడు కూడాను. ప్రముఖ సినీ హీరో టీడీపీ సీనియర్ నాయకుడు నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖలో టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అర్బన్ కార్యాలయంలో 3 రోజుల పాటు రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. 2వ రోజు కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసింది. నందమూరి బాలకృష్ణ గారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ మంత్రివారి అయ్యన్న పాత్రి గారు, బండారు సత్యనారాయణ గారు, అలాగే పల్లా శ్రీని గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు అందరూ పెద్దలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఇవాళ 2వ రోజు బ్లడ్ క్యాంపు జరుగుతుంది. నిన్న 250 ప్యాకెట్లు 250 మంది ఇచ్చారు. ఇవాళ కూడా 250-300 అవుతాయని అనుకుంటున్నాం. అదేవిధంగా రేపు కూడా జరుగుతుంది. ఇది 3 రోజుల ప్రక్రియ. 3 రోజులు కూడా నందమూరి బాలకృష్ణ గారు పిలుపు మేరకు మన హైదరాబాద్లో అయితే ఎలా చేశారో అదే కూడా విశాఖపట్నంలో కూడా అదేవిధంగా అభిమానులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరి సమక్షంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మీ పార్టీకి వచ్చి బ్లడ్ ఇస్తామని లేని పార్టీ వాళ్ళు కూడా వచ్చి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ముందుకొచ్చి బ్లడ్ ఇస్తున్నారండి. మా పార్టీ సిద్ధాంతాలకు అయితే మటుకు అందరూ కట్టుబడి ఉంటారండి. అతర పార్టీల నుంచి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే మేము చెప్పలేము కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అయితే మన పార్టీకి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారండి. కార్యకర్తలు అందరూ కూడా ఉండి పార్టీని నడిపించుకునే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారి జయం ఇప్పుడు కూడా ముందుకే నడుస్తుంటది తప్ప ఎప్పుడు కూడా వెనకడు చేసే పని లేదండి. తెలుసుకొని వెళ్ళవలసిన వాళ్ళు అయితే మటుకు ఆగి పార్టీ గురించి కొంచెం వెనకడుగా ఆలోచించండి. ఇప్పుడు వెళ్ళిపోయిన మటుకు అక్కడ ఏం చేయట్లేదు. సిగ్గుపడుతున్నారు ఆ పార్టీలోని. ఎందుకు వచ్చామా అని ఈరోజు సిగ్గుపడుతున్నారు. కొంతమందిని మేము చూస్తున్నాము, చాలా కన్నీళ్ళు కూడా తెచ్చుకుంటున్నాం. ఎందుకు వదిలిస్తాం ఈ కార్యకర్తల్ని? ఈరోజు మన కార్యకర్తలే లేరు. ఏంటి ఇలాంటి కార్యకర్తలు వెనకాల మనం తిరగాలని సిగ్గుపడుతున్నారు. అలాంటి నాయకులు అందరికి కూడా ఈ గుణపాఠం కింద చూసుకొని రేపొద్దున టీడీపీ పార్టీ అయితే ఒక తల్లిలాగా ఆదరిస్తుంది. మీరు ఎప్పుడున్నా సరే మీరు రావాలి అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు, కానీ ఇలాంటి మోసం చేసే పార్టీలు మట్టు పట్టుకొని తిరగకండి. తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖపట్నం తోపుడు బండ్ల కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5 రోజులు కావస్తుంది. ఈనాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 6 కుటుంబాలు 6 తోపుడు బళ్ళు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వీళ్ళని ఎంఆర్ఓ మేడం గారు మీరు ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ నుండి మీరు తీసి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి జీవీఎంసీలో కంప్లైంట్ ఇచ్చి జీవీఎంసీ వాళ్ళు వచ్చి బళ్ళుని తొలగించారు. ఇది ఎంతవరకు అని మేము అడుగుతున్నాం. 2014 చట్టం ప్రకారంగా ఎక్కడ వాళ్ళని అక్కడే వ్యాపారం చేసుకోండి అని జీవీఎంసీ వారు కార్డులు కూడా మంజూరు చేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడే వ్యాపారం చేసుకునివ్వాలి. ఈరోజు కోవిడ్-19 ఇబ్బందిగా ఉన్నందువల్ల గత 6 నెలల బట్టి మా పట్ట పూర్తిగా మునిగిపోయింది. ఇంటర్లు కట్టుకోలేక, పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చి గత 15 రోజులు బట్టి వ్యాపారాలు స్టార్ట్ చేసి ఏదో అమ్ముకుంటున్నాం. అమ్ముకుంటే సాయంత్రం వరకు అమ్మేసరికి 500 రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి మాది. ఈరోజు ఎంఆర్ఓ మేడం గారు వచ్చి జీవీఎంసీకి కంప్లైంట్ ఇచ్చి మా కుటుంబాలని రోడ్డు మీద పడ్డాయి, మా మీద దయ చూపించి జీవీఎంసీ వారు ఇవతల ఎంఆర్ఓ మేడం గారు మా బలికి ఉపాధి రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. దళిత పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఉచిత కార్పొరేట్ విద్యకు విఘాతం కలిగించే జీవోను జగన్ సర్కార్ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ పేద విద్యార్థులకు 1 నుంచి 10 తరగతుల వరకు ఉచిత కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కుదిస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత విద్యార్థులు వెనకబడిన ఉన్నటువంటి దళిత విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మరి నిరసనలో పాల్గొనడం జరిగింది. దేనికి అంటే రాష్ట్రంలో 2003 లో గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా 10% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచిత విద్య అందించాలన్నటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు ఆ స్కీమ్ని రాష్ట్రంలో పెట్టడం జరిగింది. మరి మా బిడ్డలైనటువంటి దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చదువు ఉండకూడదు అన్నటువంటి ఒక కక్ష సాధింపు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి ఆయన తాత రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంటే దళిత గిరిజనులు ఈరోజు సుమారు రాష్ట్రంలో 120 లక్షల మంది ఎవరైతే ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు వాళ్ళ విద్యని కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే మేము సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లోని మా బ్రతుకులంతా కూడా కింద స్థాయిలోనే చదువుకోవాలా? మేము కార్పొరేట్ స్కూల్స్లో మేము చదువుకోకూడదా? ఈరోజు అమ్మఒడి ఇస్తాను అంటున్నాడు. ఆయన ఏమంటాడు, అమ్మఒడి మీకు ఇస్తున్నాం కదా, మీకు ఇంకెందుకు ఇయ్యని. నీ అమ్మఒడి ఎవడ అడిగాడు అసలు? నిన్నేమన్నా అడిగారా? ఈరోజు మా సొమ్ము ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఈరోజు 47,000 కోట్లు ఏం చేసావు నువ్వు? అదేవిధంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో 1295 కోట్లు ఏం చేసావు? గిరిజన శాఖలో ఉన్నటువంటి 385 కోట్లు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు? మాకు చెప్పాలి మీరు. మా డబ్బులతో నువ్వు మెహర్బానీ చేయడం ఏంటి? అన్న వస్తున్నాడు పాదయాత్రలో, అన్న వస్తున్నాడు మాట తెప్పడం మడమ తెప్పడం అన్నాడు. అంటే ఈరోజు నెత్తి మీద ముద్దులు పెట్టి నుదుటి మీద ముద్దులు పెట్టి నెత్తి మీద చేసేటప్పుడు నీ హస్తం భస్మాసురం హస్తం అని తెలియలే తెలుసుకోలేపారు మా వాళ్ళంతా కూడా. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి అరాచక పాలన వల్ల ఈరోజు మా ఉన్నటువంటి దళిత గిరిజన విద్యార్థులందరూ కూడా మరి చదువు కోల్పోయినటువంటి పరిస్థితి. బుటెన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ మైథిలి, సుధాకర్ నుండి బాధ్యతల స్వీకరణ. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా, తాజాగా 198 మందికి వైరస్, 4 మృతి. పది మంది ప్రాణాలు వెలుగున్న షిప్యార్డ్ క్రేన్ ప్రమాదంపై పునర్విచారణ, సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఒంటరి వ్యక్తులకు బియ్యం కార్డు, ప్రభుత్వ నిర్ణయంతో 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు చేకూరనున్న లబ్ధి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.